డిస్టెన్స్ లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కి సంబంధించింది. ఎ మ్యాన్ కెన్ రో డౌన్ స్ట్రీమ్ అట్ 16 km/h అండ్ అప్ స్ట్రీమ్ అట్ 10 km/h. డౌన్ స్ట్రీమ్ అంటే సపోజ్ ఒక నది ఉందనుకోండి, లేదా కాలువ కానీ, అది ఏ దిశలో అయితే ప్రవహిస్తుందో అదే దిశలో వెళ్ళడాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. అలా కాకుండా ఎదురీత అంటారు కదా, దాన్ని ఏమో అప్ స్ట్రీమ్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక పర్సను డౌన్ స్ట్రీమ్లో 16 km/h వేగంతో వెళ్తున్నాడు, అప్ స్ట్రీమ్లో 10 km/h వేగం. అప్ స్ట్రీమ్లో వేగం ఎందుకు తగ్గుతుంది, ఎదురెళ్తున్నాం కాబట్టి. ఎదురెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఆ ప్రవాహ వేగం మనకి అపోజ్ చేస్తుంది. సో మనం జస్ట్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా, సపోజ్ ఇటు వెళ్తుంది అనుకుందాం, వాటర్ ఫ్లో ఇటు ఉందనుకుంటున్నాం, ఫస్ట్ ఒక పర్సన్ ఇటు వెళ్తుంటే కనుక, అంటే ఇటు వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు, 16 km/h అని ఇచ్చాడు. అలా కాకుండా ఆపోజిట్లో వచ్చేటప్పుడు అయితే, ఇటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఏ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 10 km/h ఇచ్చాడు. సో ఇప్పుడు ఇదేంటి స్ట్రీమ్ అంటే ఒక ప్రవాహం ఇది. అలా కాకుండా ప్రవహించినటువంటి నీరు ఉందంటే స్టిల్ వాటర్, చెరువుల్లో అట్లా ఉంటుంది కదా. అక్కడ ఈ పర్సన్, ఈ మ్యాన్ ఉన్నాడు కదా, అతని స్పీడు సపోజ్ ఒక బోట్లోనే వెళ్తున్నాడు అనుకుందాం, అతని స్పీడు 16 km/h అని తీసుకుంటున్నాం. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఈ వాటర్కి స్పీడ్ ఉంటుంది కదా ప్రవాహంలో, దీన్ని 5 km/h అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 16 అనేది ఏమవుతుంది అంటే ఈ పర్సన్ ఎబిలిటీ ప్లస్ వాటర్ ఎబిలిటీ, వాటర్ స్పీడ్, పర్సన్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ అంటే రెండు కలిపి ఏమవుతాయి మనకి, 16 అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. మరి ఈ కేసులో ఏమవుతుంది, 16 10 అనేది పర్సన్ ఏమో ఇటు వెళ్ళడం ట్రై చేస్తున్నాడు, వాటర్ ఏమో ఇటు నుంచి ఇటు వస్తుంది, వాటర్ ఇటు వస్తుంది, పర్సన్ ఇటు వెళ్ళడం ట్రై చేస్తున్నాడు. అంటే వాటర్ ఏం చేస్తుంది ఇక్కడ, అపోజ్ చేస్తుంది. అంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఎంత, 16 km/h. స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత, 10 km/h. దీన్ని ఏమని చెప్తాం, ఎక్స్ ప్లస్ వై అని చెప్తాం. ఇది ఎక్స్ అనేది స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, వై అనేది ఇక్కడ ప్రవాహ వేగం, నీటి వేగం అనమాట, నీరు వెళ్ళేటువంటి వేగం ఇది. అట్లానే దీన్ని ఎక్స్ మైనస్ వై అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్స్ అనేది నిలకడ నీటిలో మనిషి వేగం, వై అనేది ప్రవాహ వేగం. సో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అనేది చూడండి. లెట్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, స్టిల్ వాటర్ అంటే పాండ్ అటువంటి ఉంటాయి, చెరువులు అటువంటి వాటిలో, ఇస్ ఈక్వల్ టు xkmph. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు yKmph. ఓకే, నౌ స్పీడ్ ఇన్ ఫస్ట్ ఏమని అడిగితే డౌన్ స్ట్రీమ్, ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 16 km/h అని ఇచ్చాడు. Therefore, x plus y is equal to 16 km/h. Next, ఇంకోటి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ అంటే ఎదురెళ్ళడం, ఇస్ ఈక్వల్ టు ఎంత, 10 km/h. దీని నుంచి ఎవరాయచ్చు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 10 km/h. మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. అంటే ఇది అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ కనుక్కోమని అడుగుతున్నాడు అనమాట. సో మనకి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. వై అండ్ వై క్యాన్సిల్ అయిపోయినాయి, 2x is equal to 26. x equal to 26 by 20, 13 km/h.
అదే ఒకవేళ ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అడిగాడు కాబట్టి ఇది కూడా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కావాలంటే వై వై కావాలి కదా. ఇప్పుడు ఏం తీసుకుంటాం, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16 ఇచ్చాడు మనకి. ఎక్స్ ఎంత వచ్చింది, 13. 13 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16. వై ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 13, 3. 3 ఏం చేయొచ్చుందంటే 13 ఏం చేయొచ్చు, 3 ఏం చేయొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇదే కనుక ఇదే క్వశ్చన్ మనం ఆబ్జెక్టివ్ మెథడ్లో చేయాలంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఇది ఎక్స్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వచ్చి వై. ఎక్స్ ఈక్వల్ టు 16 ప్లస్ 10 బై 2, వై ఈక్వల్ టు 16 మైనస్ 10 బై 2. 16 బై ప్లస్ 10 బై 2 అంటే 23, 16 మైనస్ 10 బై 2 అంటే సారీ 16 ప్లస్ 10 బై 2 అంటే 13, 16 మైనస్ 10 బై 2 అంటే 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఇందాక మనం చేసిన సమయంలోనే లాస్ట్ స్టెప్స్ ఇవి, దీన్ని షార్ట్ కట్ కింద చెప్తారనమాట అక్కడ. ఓకే, రెండో నేర్చుకోండి. All the best. Thank you.